రేగల సెషన్లో మరి ఎన్నో సంగతులు నేర్చుకున్నాం అనే ద్వారా కొద్ది నిమిషంలో బైబిల్ నుంచి కొన్ని సమయమైన సంగతులు మనం ఆలోచించాము. ఈ సమయంలో ప్రేమైన వారులారా, శరీరాలను దాచుకున్న మనం ఈ భూమి మీద బ్రతుకుతున్నాం అంటే ఏదో మనం సంపాదించింది ఆహారంగా మలుచుకుని అది తినడం వల్ల మన యొక్క జీవనం సాగుతుంది అని అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఏమీ తినకపోయినా సరే మనిషి బతుకుతున్నాడు. కేవలం తినడం వల్లే మనిషి బతుకుతున్నాడు అని అంటే ప్రతి మనిషి కూడా రోజు తన తినే ఆహారం తనకు దక్కడం లేదు. ఇప్పుడు ప్రపంచంలో చూస్తే చాలామంది పేదవారు తినకుండా కూడా బతుకుతున్నారు. రెండు రోజులకు ఒకసారి, వారానికి ఒకసారి తినకుండా చనిపోయిన వారు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ మనం ఆలోచిస్తే కనుక ఈ ప్రపంచాన్ని కూడా ప్రతి ఒక్కరు కూడా నేను బతుకుతున్నానంటే అది కేవలం నా కష్టం, కష్టపడి సంపాదించుకున్నది నేను తింటున్నాను, ఆ విధంగానే నేను బ్రతుకుతున్నాను అని అనుకుంటున్నాడే తప్ప నేను ప్రతిదానికి వెనుక ఉన్నది ఒక శక్తి అని, ఆ శక్తే నన్ను బ్రతికిస్తుందని ఈ రోజుకి ఏ మనిషి కూడా ఆలోచించడం లేదు. అలా ఆలోచించడం లేదు కాబట్టే మనిషి తనకి ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతున్నాడు, దేవుడు అంటే లెక్కలేనట్టు బ్రతుకుతున్నాడు. ఇలా బ్రతుకుతున్న మనిషి దేవుడు చిత్తానుసారంగా బ్రతకపోవడం ఒక కారణం అయితే, తన బ్రతకడానికి కారణం దేవుడని గుర్తించకపోవడం ఇంకో కారణం. అలా గుర్తించగా ఈరోజు ప్రతి మనిషి కూడా ఎలా ఉన్నాడండి, ఒక మనిషిని మెప్పు కోసం, ఒక మనిషి యొక్క గొప్ప చేసుకోవడానికి, తను తను గొప్ప చేసుకోవడానికి, మనుషుల్లో తను తను హైలైట్ అవ్వడానికి చూస్తున్నాడు. తనని పుట్టించి లోకంలో పెంచుతున్న తండ్రి ఎడల తన మెప్పును పెంచుకోవాల్సిన మనిషి మనుషుల్లో తన స్థాయిని పెంచుకోవడానికి ఎక్కువ ట్రై చేస్తున్నాడు. ఈ మనుషుల యొక్క మెప్పు గురించే ఎక్కువ ఆలోచిస్తున్నాడే తప్ప దేవుని గురించి, దేవుని ఎడల నా మెప్పు ఎలా ఉంది, దేవుని దగ్గర నా గురించి ఏ విధంగా ఉంది, ఏ స్థాయిలో ఉంది నా యొక్క జీవితం అనేది దాని గురించి ఆలోచించడం లేదు ఈరోజు మనిషి. ఈరోజు సమాజం గురించి ఆలోచిస్తే మనిషి ఏ విధంగా హైలైట్ అవ్వాలి, తన తాను ఏ విధంగా నిరూపించుకోవాలి, ఏ విధంగా చూపించుకుంటే ఈ సమాజం నన్ను గుర్తిస్తుంది అనే దాని గురించి ప్రోగ్లాడుతున్నాడే తప్ప నన్ను పంపిన ఆయన దృష్టిలో నా యొక్క ఘనత ఏ విధంగా ఉన్నదని ఆలోచించడం లేదు. ఈరోజు ప్రతి మనిషి కూడా మనుషుల యొక్క మెప్పు గురించి ఆలోచిస్తున్నాడు తప్ప దేవుని యొక్క మెప్పు గురించి అలా ఆలోచించడం లేదు. మనిషి జీవితం ఏ విధంగా ఉన్నా సరే ఈరోజు మనిషి యొక్క బ్రతుకు చాలా హీనంగా ఉండొచ్చు, కొంతమంది హీనంగా ఉండొచ్చు, కొంతమంది గొప్పగా ఉండొచ్చు. ప్రతి మనిషి కూడా దేవుని దృష్టిలో ఒకటే. ఇప్పుడు బైబిల్లో ధనవంతులు లాజరు ఉన్నారండి. ఇప్పుడు ధనవంతుడు దేవుని దృష్టిలో గొప్పవాడా, లాజరు గొప్పవాడా? లాజరు గొప్పవాడు. కానీ లాజరు ఎలాంటివాడు ఈ లోకంలో? పేదవాడు. ధనవంతుడు గొప్పవాడే, కానీ దేవుని దృష్టికి వచ్చినప్పటికి ఎలా ఉన్నాడు? లాజరు గొప్పవాడయ్యాడు. ఎందుకని? తన మెప్పు గురించి పోడబడలేదు తన జీవితంలో, దేవుడికి మెప్పు కోసం తన జీవితం ద్వారా దేవుని మహిమపరిచాడు. ఈరోజు ప్రతి మనిషి జీవితాన్ని మనం ఆలోచిస్తే కనుక దేవుణ్ణి మెప్పుపరచడం, దేవుణ్ణి కనపరచడం లేదు. తనకు మహిమ కలిగే విధంగా తన బ్రతుకుని మార్చుకుంటాడు ఈ మనిషి. ఈరోజు బైబిల్లో మనం చాలాసార్లు చదివేసుకున్నాం, కొంతమంది జీవితాన్ని కొన్ని సందర్భాలు మనం చూస్తే కనుక పేతురు గారు కొర్నేలు గారికి, కొర్నేలు గారు అంటే అన్యజనుడైన కొర్నేలుకి దేవతల ద్వారా ఇలా పేతురు గారికి మీరు భోజనం సిద్ధపరచమని చెప్తే కొర్నేలు ఇంటికి పేతురు వస్తే ఆ సందర్భం ఒకసారి తీసుకుని అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయం కొన్నీల గురించి ఇంట్రడక్షన్ చూద్దాం. ముందుగా 3వ వచనం, ఇటలీ పట్టణం అనబడిన పటాలంలో సదాధిపతి అయిన కొర్నేలు. ఈయన ఎవరండి?
ఇటలీ పట్టణంలో పటాలంలో సదాధిపతి కొన్నీ అనే కానీ ఈయన అన్యజనం మిస్టరీకి సంబంధించిన ఆయన కాదండి. ఈయన ఈయనకి భయభక్తులు కలవాడు. ఈ భయభక్తులు కలవాయనికి దేవదూత కనబడి అందుకు దూత నీ ప్రార్థనలు నీ ధర్మకార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరినవి. ఆయన యొక్క బ్రతుకు బాగుంది కానీ ఆయన ఇస్రాయేలుకి సంబంధించినవి కాదు. అలా బాగున్న ఆయన గురించి ఆయన దగ్గరికి అప్పటికే పేదరు గారు ఉపవాసంలో ఉంటాయండి. ఏమీ తింటాయి పేదరు గారి దగ్గరికి దేవుడు ఆహారం పంపినా సరే దాన్ని తృణీకరిస్తారు దేవుడు పేదరు. అప్పుడు ఏం చేస్తారని కొన్ని ఇంటికి వెళ్ళామని చెప్పి అంటే ఇది దీని సందర్భం ఏంటంటే అన్యజనంగాన్ని కూడా దేవుడు స్వీకరిస్తున్నారని సందర్భంలో చెప్పబడుద్ది. మనం చాలాసార్లు వినట్టున్నాం. అప్పుడు ఏం జరుగుతుంది సిచ్యువేషన్ ఇక్కడ 25వ వచనం. పేతురు లోపలికి రాగా కొర్నేలి అతన్ని ఎదుర్కొని అతని పాదాల మీద పడి నమస్కారం చేస్తాను. ఎవరైనా ఇంతకు మీద పాదాల మీద పడింది? ఒక సదాధిపతి ఎవరి పాదాల మీద పడుతున్నాడు? పేదరు పాదాల మీద పడుతున్నాడు. ఎందుకని? ఈయన దేవుని మాటలు చెప్పే ఆయన. ఈయన సో దేవునితో సమానం అని అనుకున్నాడు కొర్నేలి గారు. అక్కడ పేదరు గారు హైలైట్ చేసుకోవచ్చు, నిజమే కాలనీ పట్టగా సదాధిపతి కొంత డబ్బు ఉంటుంది ఈయన దగ్గర, ఆయన హైలైట్ అవ్వచ్చు, తన జీవితాన్ని సెలవు చేసుకోవచ్చు. కానీ ఆ విధంగా ఆలోచించలేదు, తనను తాను హెచ్చించుకోలేదు. అక్కడ దేవుణ్ణి హెచ్చించాడు. కింద మనం చూడండి. అందుకు పేతురు నువ్వు లేచి నిలువు, నేను కూడా నరుడినే అని చెప్పి అతని లేవనెత్తి అతనితో మాట్లాడిచి లోపలికి వచ్చి అనేకులు కూడి ఉండడు చూసి అప్పుడు అతడు ఇలాగా దేవుని గురించి క్రీస్తుని గురించి చెప్పి వాళ్ళందరినీ కూడా దేవునిలో నడిపిస్తాడు. ఇక్కడ సందర్భాన్ని మనం ఏం చూసుకోవాలంటే పేతురు గారిని హైలైట్ చేస్తున్నాడు. ఎవరు? ఒక శతాధిపతి, ఒక హై లెవెల్లో ఉన్న ఆయన్ని, ఒక లో లెవెల్లో ఉన్న ఆయన్ని హైలైట్ చేస్తుంటే ఈయన తన మెప్పు కోసం పాడుకోవాలేదు. అక్కడ దేవుని కొరకే, దేవుని మెప్పే ముఖ్యమని ఆయన తను తను తగ్గించుకున్నాడు పేతురు విషయంలో. అదే ఒకసారి పౌలు విషయంలో చూస్తే ఇదే విషయం. అదే అపొస్తలుల కార్యాలు 14వ అధ్యాయం. ఏమేమి చూద్దామండి? లుస్త్రలో బలహీన పాదము గల ఒకడు ఉండెను. అతడు పుట్టినది మొదలుకొని కుండువాడే, ఎన్నడూ నిలవలేక కూర్చుని ఉండేవాడు. అతడు పౌలు మాట్లాడుట వినేను. పౌలు అతని వైపు తేరి చూసి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండేదని గ్రహించి నీ పాదములు మోపి సరిగా నిలువని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గొంతులు వేసి నడవసాగాను. జనసమూహములు పౌలు చేసిన దాన్ని చూసి లుకయేనియ భాషలో దేవతలు మనిషి రూపంలో దాచి తన యొక్కకు దిగివచ్చారని కేకలు వేసి బర్నబాకు దుపతి అనియు పౌలు ముఖ్య ప్రసంగి అయినందున అతనికి హెర్మే అనియు పేరు పెట్టారు. ఇక్కడ ఏమైందండి? ఈరోజు సమాజాన్ని గురించి ఆలోచిస్తే దేవుడని అనబడుటకు వాళ్ళు వివిధ రకాల తంత్రాలను యూజ్ చేస్తారండి. నోట్లోంచి నిమ్మకాలు తీయడం, చేతిలోంచి విభూదిని తీయడం, నోట్లోంచి శివలింగాలు తీయడం, ఒకవేళ అది అబద్ధమైనా సరే వాళ్ళు దేవుళ్ళని పిలవబడుటకు రకరకాల తంత్రాలు అనేది ఇప్పుడు జరుగుతున్న ప్రపంచంలో యూజ్ చేస్తున్నారు వాళ్ళని హెచ్చించుకోవడానికి. ఒకనాడు కాలంలో ఈ పౌలు గారిని బర్నబ గారు దేవుడి దయ వల్ల వాళ్ళు అక్కడ అద్భుత కార్యాలు చేస్తారు. ఇక్కడ వాళ్ళు చూసిన వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు దేవుడి పేరు వాళ్ళ దేవతల పేర్ల మీద వాళ్ళు పెట్టేసుకున్నారు. పెట్టేసుకుని వాళ్ళు ఆ విధంగా బలి అర్పించేస్తే అప్పుడు ఏం చేస్తాడు ఆయన చూడండి. 14వ వచనం. అపొస్తలైన బర్నబాయు పౌలును ఈ సంగతి విని తమ వస్త్రములు చించుకుని సమూహంలో స్వరపడి అయ్యలారా మీరెందుకు ఇలాగ చేస్తున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశము భూమిని సముద్రము వాటిల నుండి సమస్తము సృష్టించిన జీవం గల దేవుని వైపు తిరుగుడని మీకు సువార్త ప్రకటించున్నాము. ఇక్కడ కూడా వాళ్ళ యొక్క మెప్పు గురించి పాడుపడటం లేదండి పౌలు గారు, దేవుడే కీర్తిస్తున్నారు. ఇప్పుడు ఇద్దరు చూసామండి, ఇద్దరు కూడా తమ యొక్క మెప్పు కాకుండా దేవుని మహిమపరచడానికే చూశారు. ఇంకొకరిని చూద్దామండి ఆయన ఏ విధంగా చేశాడు అనేది.
ఇదే అపొస్తలుల కార్యాలు 12వ అధ్యాయం ఇరవై మూడు వచనం అతడు దేవుని మహిమ పరచినందున ముందు నుంచి చూద్దాం ఇరవై ముందు చూద్దాం నియమింపబడిన దినమందు హేరోదు రాజవస్త్రములు ధరించుకుని న్యాయపీఠం మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసం చేయగా జనులు ఇది దైవస్వరమే కాని మానవ స్వరము కాదని కేకలు వేసిరి అతడు దేవుని మహిమ పరచినందున రెండనే ప్రభుదోత అతని ముత్తిని కనుక అతను పురుగులు పట్టి చచ్చిన ఇక్కడ ఏమైందండి హేరోదు రాజు తన తాను హెచ్చించుకున్నాడు ఇక్కడ తను తాను హెచ్చించుకోవడం వల్ల దేవుని యొక్క మహిమను దొంగలించడం వల్ల పురుగులు పడి చచ్చిపోయాడు ఈ సందర్భాలన్నీ కూడా మనం ఇంతకుముందే వినిస్తాం ఇప్పుడు కూడా సమాజంలో ఆలోచిస్తే ఈ విధంగా ఉంటుంది కదండి తను తాను హెచ్చించుకునే స్టైల్కి ఈరోజు మనిషి వెళ్ళిపోతుంది తనకు ఒక ఐడెంటిటీ కావాలి ఈరోజు సమాజంలో తన కోసం ఎన్నైనా అబద్ధాలు చెప్పుకుంటాడు ఒక అబద్ధం అని మనకు తెలుసు కానీ అది నిజంగా చూపిస్తాడు ఇలాగా ఈరోజు ప్రపంచంలో ఆలోచిస్తే కనుక పాత నిబంధనలో ఒక వ్యక్తిని చూద్దాం మనం ఇప్పుడు కొత్త నిబంధనని చూసాం పాత నిబంధనలో ఒక వ్యక్తి ఉండాడు ఆయన ఏ విధంగా ఒక అబద్ధాన్ని నిజంగా చూపించి ఏ విధంగా హెలిటేడారు అన్నాడు ఒక బహుమానం కోసం ఒక మనిషి ఒక వ్యక్తి దగ్గర తన మెప్పును పెంచుకోవాలని చూసుకున్నాడు అలా పెంచుకోవాలనుకున్న ఆయనకి ఏమని ఏమైంది చివరికి అదే మనకి ఈరోజు పాఠం ఉంది మన జీవితాలకు ఏ విధంగా అది ఉపయోగపడుతుందో నేర్చుకుందామండి ఎందుకంటే మన జీవితాలు ఎప్పటికప్పుడు సెర్చ్ చేసుకుంటూ ఉండాలి ప్రతి విషయంలో ఎవరి గురించో ఎవరి దగ్గర మనం హైలైట్ అవ్వాలని చెప్పి మన క్యారెక్టర్ని కానీ మన మాటలను కానీ మార్చుకోకూడదు ఎవరినైనా హైలైట్ చేసుకోవాలని చెప్పి మన జీవితం ఏదో ఉంది దేవుని ఎడల మన జీవితంలో ఉంది మనుషులు ఈరోజు ఉంటారు రేపు పోతారండి ఈరోజు గొప్ప అని అంటాడు ఆయన ఒకడు నన్ను రేపుదిన మనిషి ఉండడు కానీ దేవుడు శాశ్వత ఆయన ఎడల నా యొక్క స్థితి ఎలా ఉంది ఆయన దగ్గర హెచ్చింపులోనే ఉన్నాను నేను ఆయన హెచ్చులోనే చూసుకుంటున్నా అని ఎప్పటికప్పుడు మనం పరీక్షించుకుంటారు ఒక సందర్భం చూద్దామండి పాత నిబంధనలు సమయాలు గ్రంథం సమయాలు మొదటి గ్రంథం క్షమించిన ముందుగా సమయాలు రెండో గ్రంథం చెప్తాను సమయాలు రెండో గ్రంథం మొదటి అధ్యాయం దావీదు అమాలేకీయులను హతం చేసి తిరిగి వచ్చాను సౌలు మృతి నొందిన తర్వాత అతడు సిక్లగులో రెండు దినములు ఉండెను మూడవ దినమున పట్టులు చింపుకుని తల మీద బుగ్గు కోసుకుని ఒకడు సౌలు నద్దనున్న దండులో నుండి వచ్చాను అతడు దావీదును దర్శించి నేలను సగిలపడి నమస్కారం చేయగా దావీదు నీవెక్కడి నుండి వచ్చితివి అని అడిగాను అందుకు వాడు ఇశ్రాయేల సైన్యముల నుండి నేను తప్పించుకుని వచ్చితిన నేను వచ్చింది అన్నాడు ఎవరైనా ఎందుకు వచ్చింది ఈయన ఇశ్రాయేల సైన్యం నుంచి ఒకటి తప్పించుకొని వచ్చాడు అన్నాడు మంచిగా ఉన్నది జరిగిన సంగతులేవో నాతో చెప్పమని దావీదు సెలవీగా వాడు జనులు యుద్ధమందు నిలవలేకపోయిరి అనేకులు పడి సచ్చిరి సౌలును అతని కుమారుడైన యోనాతానును మరణమయ్యిరి అని సౌలును అతని కుమారుడైన యోనాతానును మరణమయ్యిరని నీకు ఎలాగో తెలిసినది అని దావీదు వారిని అడుగుగా వాళ్ళు ఇట్లా నేను గిల్బోవ పర్వతనముకు నేను అకస్మాత్తుగా వచ్చినప్పుడు సౌలు తన ఈటి మీద ఆనుకుని ఉండేను అది రథములను రౌతులను తనను వెంట తగులుచుండినట్టు చూచి వెనుక తిరిగి నన్ను కనుగొని పిలిచాను అందుకు చిత్తమున ఏలినవాడా అని నేను ఉంటాను ఇక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ ఏంటంటే సౌలు గారు యుద్ధంకి వెళ్తారండి అప్పటికే సౌలు మీద దేవుడు సౌలు మీద తిరగబడతాడు సౌలు యుద్ధంలో చనిపోతాడు అప్పుడు చనిపోతున్నప్పుడు ఏం జరిగిందనే సిచ్యువేషన్ అండి ఇది ఆరు వచనం మళ్ళీ ఒకసారి చదువుతుంది
గిలుబ పర్వతనకు నేను అకస్మాత్తుగా వచ్చినప్పుడు చౌలు తన ఈటి మీద అనుకుని ఉండేను. అతడు రథమును రౌతులను తన వెంట వెంట తగులు చుండుతూ చూసి వెనుకకు తిరిగి నన్ను కొనుగొని చీల్చాను. అందుకు చిత్తమున నేనేవాడా అని నేను అంటే నీవెవడమని అతడు నన్ను అడుగుగా నేను అమాయకుడినని చెప్పి తిని అతడు నా ప్రాణం ఇంకా నాలో ఉన్నదని తల తిప్పి చేత నేను బహుబాధపడుచున్నాను. నీవు నా దగ్గర నిలబడి నన్ను చంపమని తరవేగా ఇలాగూ పడిన తర్వాత అతడు బ్రతకడని నేను నిశ్చయించుకుని అతని దగ్గర నిలిచి అతని చంపి తిని ఇంతకీ నేను ఏం ఆలోచించాడంటే చౌలికిని దావీదుకి పడటం లేదు. ఆయన తను ఏ విధంగా అనుకున్నాడంటే సౌలు దావీదుని చంపకూరుతున్నాడు. అప్పుడు దాకా దావీదుని తరుముతున్నాడు చంపాలని. దావీదు తప్పించుకుంటున్నాడు దేవుడి దయ వల్ల. ఈయనేమనుకున్నాడు చౌలు చనిపోయాడని చెప్పితే నాకేమైనా బంగారం దొరికిద్దేమోనని తన దగ్గర ఏమైనా ముప్పు దొరుకుతుందేమో అనుకుని ఆ ఆలోచనతో నేనే చంపాను చౌల్ని అని చెప్పి దావీదు దగ్గరికి చెప్తాడు. ఎందుకేమైంది నిజానికి సౌలు ఏ విధంగా చనిపోయాడు అని మనం ఆలోచిస్తే మొదటి గ్రంథం అండి. ఇక్కడ వచ్చినప్పుడు మాత్రం నేనే చంపానని ఒకడు అంటున్నాడు దాని నుండి తప్పించుకొని వచ్చి. కానీ సౌలు ఏ విధంగా చచ్చిపోయాడని మనం ఆలోచిస్తే మొదటి సమూయేలు గ్రంథం 31వ అధ్యాయం ఎనిమిదవ వచనం చూద్దామండి. మరునాడు ఫిలిస్తీన్లు హతమైన వారిని దోచుకుని వచ్చి గిలుబో పర్వతం మీద పడి చౌలును అతని ముగ్గురు కుమారులను కనుగొని అతని తలను ఛేదించి అతని ఆయుధములను తీసి తమ బొమ్మల గుళ్ళలోను జనులలోను దేవర్తమానం తెలియజేయడానికి ఫిలిస్తీన్లు మూడు నుంచి చదువుకున్నామండి. యుద్ధంలో సౌలు ఓడిపోచుండగా అతడు అంబులు వేయవారి కండపడి వారి చేత బహుగాయములు నొందెను. అప్పుడు సౌలు చున్నతి లేని వీరు వచ్చి నన్ను పొడిచి అపహాస్యం చేయకున్నట్లు నీ కత్తి దూసి దాని చేత నన్ను పొడవమని తన ఆయుధములను మోయవానితో చెప్పగా అతడు భయం చేత అలాగే చేయనలకుండెను. కనుక సౌలు తన కత్తి పట్టుకుని దాని మీద పడిను. చౌలు మరణమైనని తన అతని ఆయుధములు మోయేవాడు తాను తన కత్తి మీద పడి అతనితో కూడా మరణమైంది. సౌలు ఏ విధంగా చనిపోయాడండి ఇక్కడ? తనకు తానుగా ఆత్మహత్య చేసుకున్నాడు ఇక్కడ. కానీ రెండవ గ్రంథం వచ్చినప్పటికీ అక్కడ ఒకడ తయారయ్యాడు. ఏ విధంగా? నేనే చంపాను చౌల్ని. అలా చెప్తే ఆయనకి ఏమొస్తుందని దావీదు యొక్క మెప్పు వస్తుందేమోనని, దావీదు దగ్గర తన స్థాయి ఏం పెరిగిద్దేమోనని ఏమి ఆలోచించాడు. ఇప్పుడు సౌలు చనిపోవడం కూడా తర్వాత ఎవడు రాజు? దావీదు గారు. దావీదు రాజు అయినప్పుడు సౌలు చంపినందుకు నాకేమైనా ఒక పదవి ఇచ్చేస్తాడేమో, ఆయన దగ్గర నా స్థాయి కొంచెం హై లెవెల్లో ఉంటుందేమోనని అనుకున్నాడు. నేనే చంపానని చెప్పేసుకున్నాడు. కానీ చివరికి ఏమైనా ఆయన పాపం చూద్దాం. 11వ వచనం 2 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం. దావీదు ఆ వార్త విని తన వస్త్రములు చింపుకొని అతని యొక్కనున్న వారందరూ అలాగనే చేసిరి. చౌలును యోనాతానును యెహోవా జనులను ఇశ్రాయేలు ఇంటి వారిని యుద్ధంలో కూలిరని వారిని గూర్చి దుఃఖపడి చేర్చు సాయంత్రం వరకు ఉపవాసం ఉండేది. తర్వాత దావీదు నీవెక్కడి నుండి వచ్చితే నా వార్త తెచ్చిన వాడిని అడుగుగా వాడు ఏ ఇశ్రాయేలు దేశం నివసించు అమాయకి ఉండడగును ఒకని కుమారునైన. అందుకు దావీదు భయపడక యెహోవా అభిషేకించిన వాడిని చంపుటకు నీవేలా అతని మీద చేతి తిని యెహోవా అభిషేకించిన వాణిని నేను చంపిస్తానని నువ్వు చెప్పితివే, నీ నోటి మాటకే నీ మీద సాక్ష్యము, కనుక నీ ప్రాణంకి నీవే ఉత్తరవాది అని వానితో చెప్పి తన వారితో ఒకని పిలిచి నీవు పోయేవాడిని చంపమనగా అతడు వాణ్ణి కొట్టి చంపాను. ఏమైందండి ఇక్కడ కోపం? తను అనుకున్నది వేరు, అక్కడ జరిగింది వేరు. ఒక మెప్పు కోసం వెళ్తే చివరికి తన ప్రాణాలే కోల్పోయాడు. ఏదో అనుకుని వెళ్ళాడు కానీ అక్కడ రివర్స్ అయిపోయింది మొత్తం సీన్ అంతా. ఈరోజు కూడా మనం ఎవరి గురించో ఎవరిని దృష్టిలో పెట్టుకొని మనం బ్రతకూడదండి. మన భూమి మీద ఎవరూ శాశ్వతం కాదు, దేవుడు అక్కడే. ఆయన మీద మనం యొక్క భారాన్ని ఆయన మీద పెట్టి మనం బ్రతకాలి తప్ప ఎవరి కోసమో ఎవరి ముక్కు కోసమో మీ భూమి మీద ప్రాగులాడకూడదు. ఈరోజు మనం ఆలోచిస్తే కనుక చెప్పుకోలు బాగానే ఉంటారు, ఆయన పక్కన వాళ్ళే ఎక్కువ రెచ్చిపోతారు ఆయన పేరు చెప్పుకొని. చెప్పుకోడికి ఏముంటుంది మళ్ళీ ఆయన పక్కన వాళ్ళు తప్ప కొట్టుకుంటారు ఎక్కువగా. ఇది చాలా వాళ్ళ దగ్గర మనం చాలా సందర్భాలు చాలా వాళ్ళ దగ్గర మనం చూస్తూ ఉంటాం.
ఈ యొక్క సిచ్యువేషన్లో చాలా మందిని అలాంటి వాటిలో మనం పాలువారమే ఉండకూడదండి. మనకు కేవలం నిమిత్తం మాత్రమే ఈ భూమి మీద ఎంతవరకు ఉంటుందో ఈ జీవితం అనేది మనకు తెలియదు. ఆ జీవితం కూడా దేవుణ్ణి మహిమపరిచే విధంగా మనం బతుకులు ఉండాలి తప్ప కించపరిచేలా ఉండదు కూడా. ఏసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చాడు, ఆయన చేసిన అద్భుత కార్యాలు అన్నింటినీ కావాలి, చాలా చేశాడు ఆయన. అవన్నీ రాయడానికి బుక్ సరిపోదని చెప్పి యోహాన్ గారు అన్నారు, భూమి మీద ఏ బుక్లు సరిపోవని. ఆయన అద్భుత కార్యాలు చేసిన ఆయన ఏ రోజు కూడా తనను తాను దేవునిగా అనుపరచుకోలేదు. నేను చేయించున్న నేను చెబుతున్న మాటలు నా తండ్రి దగ్గర నేర్చుకున్నాయని, తన తండ్రినే మన కన్న తండ్రినే ఆయన మహిమపరిచాడు తప్ప తన తాను హెచ్చించుకోలేదండి దేవుడు యేసుక్రీస్తు వారు. అక్కడ అలా హెచ్చించుకుంటే ఈరోజు రేట్ లెవెల్లో ఉంది. నేను ఈరోజు చాలామంది కూడా నేను దేవుడిని చెప్పుకోవడానికి రకరకాల పద్ధతులు యూజ్ చేస్తున్నారు, దొరికిపోతున్నారు. కానీ ఆయన యేసుక్రీస్తు వారు ఆ రోజున్న కాలంలో చాలా అద్భుత కార్యాలు చేశాడు. ఆయన ఆయన చేసిన కార్యాలు ఇప్పటికి మిరాకిల్స్, ఎవరు చేయలేరు. అలాంటి ఆయన కూడా తన తను హెచ్చించుకోలేదు ఎప్పుడు కూడా, దేవునే హెచ్చించాడు. తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడదు అన్న మాట ఎంత ఖచ్చితమో, మనల్ని మనం తగ్గించుకుంటే ఆటోమేటిక్గా ఏదో ఒక రోజు మనం హెచ్చించుకోగలం. దేవుడే మనల్ని హెచ్చిస్తాడు, మనం హెచ్చించుకోవాల్సిన అవసరం కూడా మనకి లేదు. మన తగ్గింపు మనసు మనం కలిగి ఉండాలి తప్ప హెచ్చించుకునే మనసు మనకు అస్సలు ఉండకూడదు. మన తగ్గింపు బ్రతికే మనం బ్రతకాలి. ఎవరి దగ్గర మనం హెచ్చించుకోవడానికి కానుకలు అవ్వడం, ఎవరి మీద మనం మా యొక్క స్థాయి పెంచుకోవాలని మనం ఎక్కువగా ఇవ్వడం అది కాదు కరెక్ట్. దేవుని మీద నా మనసు ఎలా ఉంది, దేవుని ఎడల నా మనసు ఏ విధంగా ఉందని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. 10 మందికి కనబడేలాగా మన ప్రవర్తన ఉండకూడదు. నీకు తెలియాలి ఇది కరెక్టేనా. పైకి కనబడతా మన బతుబల్లమని మన మనసులో చూస్తే కరెక్ట్ కాదని చెప్తుంది మన మనసు. అందుకని అంటే నీ మీద నీ మనసే సాక్షి అని. ఒకసారి మన బ్రతుకుని పైకి చూపిస్తున్న బ్రతుకు మన లోపల ఉన్న బ్రతుకు రెండో ఒకట కంపేర్ చేసుకోవాలి. ఎందుకంటే పైకి కనబడేదంతా మాయే కదండి. ఈరోజు మనిషి అంటే మాయ కింద తయారవుతున్నాడు కదా. ఇప్పుడు చాలామంది సమాజంలో గొప్పగానే ఉంటారు, కానీ తన తనకంటూ ఒక టైం వచ్చిన తర్వాత తెలుస్తుంది తన యొక్క నిజస్వరూపం. అంతవరకు మనం రానవసరం లేదండి. మన స్థాయి ఏంటో మన క్యారెక్టర్ ఏంటో ఇప్పుడు దాని ఒరిజినాలిటీగా మనం ఉండాలి తప్ప దాన్ని మాయ చేసి కప్పు పుచ్చుకొని లేని దాని గురించి మనం ప్రాగలాడకూడదు. ఈ చిన్న మాటలు నేను ముగించుకుంటానండి, తర్వాత వర్తమానంలోకి వెళ్దాం.